తెలుగువారి తొలి పండుగ ఉగాది. ఈ రోజున తెలుగు లోగిళ్లలో వసంతలక్ష్మిని ఆహ్వానిస్తూ సంబరాలు జరుపుకుంటారు. ప్రకృతిలో మార్పు వల్ల వచ్చే తొలి పండుగ ఇది. ప్రళయం తరువాత తిరిగి బ్రహ్మ సృష్టిని ప్రారంభించే సమయాన్ని బ్రహ్మకల్పం అంటారు. ఇలా ప్రకృతి కల్పంలోనూ మొదట వచ్చేది యుగాది. అనగా యుగానికి ఆది అని అర్థం. ఈ యుగానికి ఆదిగా వచ్చే ప్రారంభ సమయాన్ని మన వాడుక భాషలో ఉగాది అని వ్యవహరిస్తాం. ఈ పర్వదినం చైత్రమాసంలో ఆరంభం కావటం వల్ల దీనిని తెలుగు సంవత్సరానికి ఆరంభంగా పరిగణిస్తాం. ప్రకృతిలో మార్పు వల్ల వచ్చే తొలి పండుగను తెలుగువారంతా ఘనంగా జరుపుకుంటారు. అన్ని కర్మలకు మనసు మూలమైని గ్రహించిన తెలుగువారు దానికి అధిపతి అయిన చంద్రమానాన్ని ప్రామాణికంగా స్వీకరించి ఉగాది చేసుకోవటం ఆనవాయితీ. దీనివల్ల కాలాన్ని లెక్కించడానికి వీలవుతుందని పురాతన కాలంలో పండితులు నిర్ణయించారు. లక్ష్మీ కటాక్షానికి, విజయ సాధనకు నిత్యం చైతన్యంతో ఉండాలి. జీవులకు ఈ చైతన్యాన్ని ఉగాది శోభ అందజేస్తుంది. ఉగాది వేళ ఘడియలు, గంటలు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు, ప్రాణులు కాలస్వరూపమైన ఏడాదిలో నివసిస్తూ ఉంటాయి. అందుచేత ఉగాది శుభదినాన అందరూ ప్రాతకాలంలోనే లేచి అభ్యంగన స్నానం ఆచరించి కొత్త వస్త్రాలు ధరించి మంగళప్రదమైన మామిడాకులను తోరణాలుగా కట్టి రంగవల్లికలు వాకిట అలంకరించి వసంతలక్ష్మికి స్వాగతం పలుకుతారు. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని పంచాంగానికి, కాలదేవతలకు నివేదన చేసి తమ భావి జీవితాలు మృదుమధురంగా సాగిపోవాలని కోరుకుంటారు. ఉగాది పచ్చడిని వైద్యపరంగా పరిశీలిస్తే ఇది వ్యాధి నిరోధక శక్తిని ఇస్తుంది. దీని షడ్రుచులలోని తీపి, చేదు మానవ మనుగడకు ప్రతీకలై నిలుస్తాయి. మ్యాంగో భక్తి టీవీ ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు.